కలుపుకోవడానికి చపాతీలు కలుపుకోవడానికి అలాగా అంటే గ్రేవీ అట్లా అడుగుతుంటారు కదా వాళ్ళకి అట్లాంటి గ్రేవీ వచ్చేసి పప్పు ఉందండి 70 100 70 100 రసం సాంబార్ పెడతాం చికెన్ వందా చెట్టు బెరకట మట చెట్టు పెరుగు గట్టి పెరుగు ఉంటుంది తర్వాత వచ్చి ఆలుగడ్డ టమాటా కల్లి అక్కుచోయ క్యారెట్ ఫ్రై అగ్రేవేనా పాపడాలంటే అమ్మా బోడి ఎగ్ అలాగే మళ్ళీ ఫిష్ చేప ఏది తీసుకున్నా రేట్ కూడా పాజిటివ్ రేటు మనకు వచ్చి 90 రూపీస్ తీసుకుంటారు ఎగ్ అయినా చేప అయినా ఫిష్ అవన్నీ ఏదైనా 90 రూపీస్ మనం తిన్నంత తినదు ఇదే వెజ్ మనం బయట తింటే నాన్ వెజ్ బయట తింటే 200 180 150 మాలాడు మిడిల్ ఫ్యామిలీకి వచ్చేసి మీరు వచ్చి 90 రూపీస్ మనం తిన్నంత మళ్ళీ ఏం కావాలన్నా బోటి కావాలన్నా వేస్తారు చికెన్ కావాలన్నా వేస్తారు లేదమ్మా ఇంకేమన్నా ముచ్చటైతే లేదు సార్ మన కడుపు నిండా నువ్వు ఎంత తింటావు అంత పూర్తిగా తిండి మీకు ఏవి కావాలన్నా 2 పీసులు కావాలన్నా ఏది కావాలన్నా వేస్తారు 1 చాలా బాగుంది వెజ్ రైస్ కూడా వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఎక్సలెంట్ సూపర్ ఉంది చాలా బాగుంటుంది మనకు కావాల్సినంత పెట్టుకోవాలి తినచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ప్లేట్ అనేసి ఇంత అంతకు మించి పెట్టడం అనేది ఏమి ఉండదు చాలా బాగుంది ఓకే
రోజు తర్వాత పార్సల్ దగ్గర తింటురా. బాగానే ఉంది డైలీ ఆ చికెన్ అది రిజనబుల్ ప్రైస్. 2 సంవత్సరాలు అయితే అక్కడ 2 సంవత్సరాలు అట వేరేవారి 2 సంవత్సరాల నుంచి చికెన్ ఉంటాడు ఇక్కడ తింటాడు. ఫుడ్ బాగానే ఉంటుంది అన్న, మన ఇంట్లో ఎలా తింటామో అలానే ఉంటుంది ఫుడ్. రేటు కూడా రీజనబుల్ రేటు, రైస్ అన్లిమిటెడ్ రైస్ బాగానే ఉంటాను. నేను అయితే 2 ఇయర్స్ నుండి తింటున్నా ఇక్కడ డైలీ ప్రతిరోజు బాగుంటుంది ఫుడ్ అయితే. అక్కడే ఉంటుంది నీళ్ళలో సొప్పు తెచ్చి అందరు పెట్టినప్పుడు ఫస్ట్ పొద్దు పొద్దున సబ్ పెట్టాలి. చికెనా ఇది ఇది కదా చాప చెంచా తెచ్చారా?